విజయనగరం జిల్లాలో సీతం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బొత్స సందీప్ బాబు సహకారంతో నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. కరోనా కష్టకాలంలో ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు తమ సేవలు చేస్తున్నప్పటికీ ప్రతిరోజు సుమారు 2000 మంది వరకు భోజనాలు అందిస్తూ సీతం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా సత్య డిగ్రీ కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ సచివేణి మాట్లాడుతూ కరోనా విలేతాండవం చేస్తున్న ఈ సమయంలో భర్త సందీప్ బాబు సహకారంతో అన్నదానం నిర్వహిస్తూ అభాగ్యుల ఆకలి తీర్చడం చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్య డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు పాల్గొని ప్రజలకు సేవలు అందించారు. సీతం మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది 4th ని స్టార్ట్ చేశారు. ఈ రోజు 14వ రోజు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రైల్వే స్టేషన్ ఇంకా ఇక్కడ దగ్గాస్పత్రి రైల్వే స్టేషన్ లోని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ మొత్తం రోజుకి ఇది 14th డే పర్ డే 1400-1500 ప్యాకెట్స్ పంచుతున్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను సత్య డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ సత్యవేణిని మాట్లాడుతున్నాను. COVID-19 ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ప్రజలు ఏంటంటే ఫుడ్ లేకుండా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో సందీప్ బాబు ఒక అంటే మాకు గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏంటంటే అందరికీ అంటే హాస్పిటల్లో పేషెంట్లు వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ లేకుండా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి మీరందరూ కలిపి అంటే అతని గైడెన్స్ ప్రకారంగా బొత్స ఈశ్వరమ్మ గారి వాళ్ళ నాన్నమ్మ గారి జ్ఞాపకార్థం ఇది రోజుకి 1500 దగ్గర అంటే మార్నింగ్ 1200 మధ్యాహ్నం లంచ్ 1200 నైట్ 300 ప్యాకెట్స్ టిఫిన్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. డైలీ మేనేజ్మెంట్లోని ఈవెన్ సత్రావు గారి దగ్గర మినిస్టర్ గారి దగ్గర నుంచి ఝాన్సీ మేడం నెక్స్ట్ మా డైరెక్టర్ గారైన సత్యభూషణ్ రావు గారు అందరి గైడెన్స్ మీద మా చేత ఈ కార్యక్రమాలు రోజుకి 1500 మందికి మేము ఫుడ్ అరేంజ్ చేసి పెట్టడం జరుగుతుంది. ఇది చాలా అంటే స్ఫూర్తిదాయకం అందరికీ. గత 14 డేస్ నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మేము కూడా ఇందులో భాగంగా అంటే భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. డైలీ అంటే పెద్ద పండగలాగా జరుగుతుంది ఇది. ప్రతి దగ్గర అంటే ఎక్కడెక్కడంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎంఆర్ హాస్పిటల్ ఇక్కడ 200 మెంబర్స్, నెక్స్ట్ స్టేషన్ దగ్గర 200 మెంబర్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 200 మెంబర్స్, అదేవిధంగా పెడతల్లమ్మ వారి దగ్గర అక్కడ 200 మెంబర్స్, నెక్స్ట్ మూడ్లాంతర దగ్గర లాస్ట్ ఘోష హాస్పిటల్లో 400. ఆ పేషెంట్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు తీసుకున్న అంటే ఎంతో తృప్తిగా ఆహారాన్ని తీసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది ఇది దీంట్లో భాగం అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.